అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండలం కేంద్రంలో కరోనా కష్టకాలంలో విశిష్ట సేవలు అందించిన వైద్య సిబ్బందికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ ప్రెసిడెంట్ భాస్కర్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో అత్యున్నతమైన సేవలు అందించినందుకు గాను ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కొత్తచెరువు మండల కేంద్రంలో సిబ్బంది తక్కువగా ఉన్నా కూడా కరోనా సమయంలో సేవలు అందించినందుకు గాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపున అభినందనలు తెలిపారు. అనంతరం డాక్టర్ అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించామని ప్రజలందరూ కరోనా పట్ల జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ అజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ బాబు మరియు నరసింహులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు బగ్గరం సీను, వైద్య సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని కబలించే సందర్భంలో బ్రతుకు జీవుడు అంటూ ప్రాణాలు సైతం అరచేతిలో పెట్టుకొని వైద్యశాలలకు వచ్చినప్పుడు తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ఎంతోమందిని కాపాడిన వైద్యులకు ఈరోజు మెమెండోతో దుశాలువాతో పూలమాలలతో సత్కరించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. వీళ్ళు చేసిన సేవకు, డాక్టర్లు చేసిన సేవకు ఇది చాలా చిన్న సన్మానం అని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఇది అందరికీ చెందుతుందని చెప్పి వాళ్ళని గౌరవించాల్సిన డాక్టర్లను గౌరవించాల్సిన అవసరం దేశం అందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మేము డాక్టర్ పట్టా తీసుకున్న తర్వాత ఈ ఇప్పటిదాకా మన బతికున్న జనరేషన్ ఎప్పుడు వచ్చినటువంటి ఒక ప్రకృతి విపత్తు యావత్ ప్రపంచం చూసింది. ఆ ప్రకృతి విపత్తులో పాల్పంచుకొని ముందుండి పోరాడే అవకాశం దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మా వంతు బాధ్యత మేము నిర్వర్తించినందుకు గాను ప్రజలు గుర్తించి మాకు సన్మానం చేశారు. దీని ద్వారా మా బాధ్యత మరింత పెరిగింది. మీ ప్రజల యొక్క బాధ్యతను, మా మీద ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ కూడా పోగొట్టుకోకుండా వాళ్ళకు నిరంతరం అందుబాటులోనే సేవలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. మనం వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మాకు సన్మానం చేసినారు, డాక్టర్ సన్మానం చేసినారు. ప్రభుత్వం కూడా మా సేవలను గుర్తించాలి. అసలు హెల్త్ డిపార్ట్మెంట్కు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ మాకు ఏం చేయలేదు అసలు ఇంతవరకు. అసలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా మాకేమైనా ప్రమోషన్లు కానీ హెల్త్ ఇంక్రిమెంట్లో ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తే